తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఋషికొండలో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఆ పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ కార్యాలయం నిర్బంధంలో ఉన్న పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతల గృహ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వైసీపీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. నిర్మాణం చేయడానికి ఋషికొండ దొరికిందా, విశాఖలో ఎక్కడ చోటు లేదా అంటూ ప్రశ్నించారు. ఋషికొండపై ఏమి కడుతున్నారో ప్రజలకు చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతిపక్ష నేతలందరూ కూడా కళ్ళు మూసుకొని కూర్చోవాలా? అంటే మేము వెళ్ళి అక్కడ నిరసన తెలియజేయకూడదా? మీరేం చేసినా మేము నిమ్మక నేరెత్తినట్టు కూర్చోవాలా? లేకపోతే అక్రమంగా పోలీసులతో అరెస్ట్ చేస్తారా? అంటే మా హక్కులు కాలు రాసేటువంటి రైట్ మీకు ఎవరిచ్చారు? కనుకనే మేము మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా మేము ఋషికొండ దగ్గరికి వెళ్ళి మా నిరసన కార్యక్రమం తెలియజేస్తామని. అలాగే మేము ఇంకోటి చెప్పేది ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు కేవలం వైసీపీ నాయకుల యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఈ తతంగం అంతా చేస్తున్నారు. ఏంటి ఆ వైఫల్యాలంటే, మేము తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఒకటి, ఋషికొండ దగ్గర ఎందుకు మీరు అంత అక్రమంగా నిర్మాణం చేస్తున్నారు? అంత ఆ కొండను ఎందుకు విధ్వంసం చేస్తున్నారు? ప్రకృతికి విఘాతం కలిగించేటట్టుగా అంత స్థాయిలో మీరు విధ్వంసం చేయాలా? ఋషికొండని బోడుకొండ చేయాలా అని ప్రశ్నించడానికి వెళ్తున్నాం. ఇంకొకటి, దశపల్ల భూములు ఇదే మంత్రులు, ఇదే నా వైసీపీ నాయకులు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి సే విశాఖపట్నం అని చెప్పేసి అక్కడ కార్యక్రమం చేపట్టారు. మరి అదే మంత్రులు ఈరోజు నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారు. మేము వెళ్ళి అడుగుతుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇదే కాకుండా విశాఖపట్నానికి వీళ్ళు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి పెద్ద ప్రకల్పాలు పలుకుతున్నారు. కానీ విశాఖపట్నం తెచ్చినటువంటి పేరేటి? గంగాయి విశాఖపట్నం అని చెప్పి. ఏ ప్రాంతం చూసుకున్నా సరే విశాఖపట్నం నుంచి గంగా వెళ్తుందని చెప్పేసి ముఖ్యమంత్రులే చెప్తారు, మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్తున్నారు, కేంద్ర మంత్రులు చెప్తున్నారు. ఇది కప్పిపుచ్చుకోవడానికి, వీళ్ళు చేసేటువంటి గంజాయి మీద చేసినటువంటి దందాలు కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళేం చేస్తున్నారు? అపోజిషన్ లీడర్లను అరెస్ట్ చేస్తున్నారు. ఇదే కాకుండా మరి మన్య ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్లను అమ్ముతున్నారు, గంగవరం పోర్టులు అమ్ముతున్నారు. ఇవన్నీ మేము ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. అంటే కేవలం వీళ్ళు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఉత్తరాంధ్రప్రదేశ్ అందరూ గమనిస్తున్నారు. మా బాధ్యతగా వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రజలు తెలియజేస్తున్నటువంటి బాధ్యత మా ముందు ఉంది. కనుక మేము కార్యక్రమం చేస్తే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా, పోలీసులు వారిని కూడా అడుగుతున్నాం, మీరు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ఉందంటున్నారు, ఒకటి అక్టోబర్ నుంచి ఉందంటున్నారు, 1వ తారీఖు అక్టోబర్ నుంచి. మరి మీరు వైసీపీ నాయకులకి 15వ తారీఖున గర్జన్కి ఎలాగిచ్చారు? ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి ప్లేకార్డ్ పెట్టుకొని వీధుల్లో తిరిగినప్పుడు మీకు ఈ పోలీస్ యాక్ట్ గుర్తు రాలేదా? అందరూ కూడా ఇక్కడ ధర్నాలు చేసేటప్పుడు కార్యక్రమం చేసేటప్పుడు మీకు యాక్ట్ గుర్తు రాలేదా? అంటే పాలకపక్షానికి ఒక చట్టం, ప్రతిపక్షానికి ఒక చట్టమా? పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు మా ప్రోగ్రాంలే వైసీపీ నాయకుల కన్నా హీనంగా పోలీస్ వ్యవస్థని ఈ ప్రభుత్వం వాడుకుంటుంది, వాడుకొని ప్రతిపక్ష నేతల గొంతు నొక్కుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము అందుకే అంటున్నాం, ఈ ప్రభుత్వం చేసేదంతా కూడా మోసం. ఏమండి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం నిర్మాణం చేస్తాం అంటున్నారు. 3.5 సంవత్సరాలుగా మీకు నిర్మాణం చేసడానికి విశాఖపట్నం భూములే దొరకలేదా? విశాఖపట్నంలో భూములు లేవా? కేవలం ఋషికొండలో
సుమారు 200 కోట్లు విలువ చేసేటువంటి రిసార్ట్ కూలదీసి 200 కోట్లతో కొండను కూలదీసి ఇంకా 200 కోట్లతో నిర్మాణం చేస్తారా? ఇంకెక్కడ భూములు లేవా? నేను అదే అంటున్నాను, విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు మోసాలను గుర్తిస్తున్నారు. ఇది కేవలం ఒక అభూత కల్పన. మీరు ఏదైనా క్యాపిటల్ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఏమైనా చట్టాలు ఉన్నాయా? అంటే మీరు ఒక మీరు అనుకుందే చట్టమా? ఒక చట్టం లేదు, ఒకళ్ళు ఏమీ లేకుండా మీరు నిర్మాణం చేస్తారా? ఎంతకాలం ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు మోసం చేస్తారు? మేము మీరు మోసాలు చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? మేము అందుకే తెలియజేస్తున్నాం, మీరు చేసే ప్రతి పని, ప్రతి తప్పుడు పని, ప్రతి ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము ప్రజలకు దృష్టికి తీసుకొస్తాం. మీ విధ్వంసాన్ని, మీ మోసాన్ని, మీ కబ్జాల్ని, మీ దందాల్ని అన్నీ కూడా ప్రజలకు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. మా పోరాటం ఈరోజు మీరు ఆపచ్చేమో, రేపు ఆపండి చూద్దాం, ఎల్లుండి ఆపండి చూద్దాం. మేము మళ్ళీ రిషికొండ దగ్గరికి వెళ్ళి, బస్ దశమల్లా భూముల దగ్గరికి వెళ్ళి, మీరు అక్రమ చేసే మైనింగ్ దగ్గరికి వెళ్ళి, మీరు చేసేటువంటి దందాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. మా పోరాటం ఖచ్చితంగా ప్రజల పక్షం నించొని పోరాటం చేస్తున్నాం, ఉత్తరాంధ్ర ప్రజల పక్షాన్ని నించొని పోరాటం చేస్తున్నాం. మేము ఖచ్చితంగా మీరు చేసేటువంటి దందాలన్నీ కూడా బయట తీసుకొస్తామని మీకు తెలియజేస్తున్నాం సోదరులారా. అలాగే ఈరోజు ఇంకో మాట కూడా అడగాలి, విశాఖపట్నాన్ని విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి 25,000 కోట్ల ఆస్తి తనఖా పెట్టి 25,000 కోట్లు ఎక్కడ తీసుకెళ్ళాలో సమాధానం చెప్పండి. అంటే మీకు విశాఖపట్నం ప్రజలంటే అమాయకుల, విశాఖపట్నం ప్రాంతం యొక్క అమాయకత్వాన్ని క్యాస్టేదుకుందాం అనుకుంటున్నారా? మేము చూస్తూ ఊరుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు చేసే ప్రతి దండాన్ని కూడా ప్రజలకు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే పోలీసు వారికి కూడా ఈరోజు మీరు విశాఖపట్నాన్ని శాంతి భద్రతలను కాపాడడంలో మీరు ఆ డ్రెస్ వేసుకుంటున్నారు అంతేనా? లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటి దగ్గర కాపలా కాయడానికి మీరు డ్రెస్ వేసుకుంటున్నారా? ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు విశాఖపట్నంలో గంజాయి విచ్చలవిడిగా తిరుగుతుంటే వాళ్ళు గాలికి వదిలేసి, మా ప్రోగ్రామ్స్ మాకు ఉన్నాయి, మాకు ఈరోజు పోలీసు లేకంట మమ్మల్ని అడుగుమని చూద్దాం. మేము వైసీపీ నాయకులందరికీ కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, పోలీసు యంత్రాంగం లేకంట మాకు మమ్మల్ని అడుగుకోవడానికి ట్రై చేయండి. అందుకే అంటున్నాం, పోలీసు యొక్క తీరుని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంటి దగ్గర, ప్రతిపక్ష నేతల ఇంటి దగ్గర కాపలా కాయడానిక మీరు ఉద్యోగాలు చేస్తుంది, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎంత దారుణం అంటే కార్పొరేట్ క్యాండిడేట్, కార్పొరేట్ కింద గెలిచినటువంటి 56వ వార్డు సరగడం రాజశేఖర్ని ఒక గూండాలా తీసుకెళ్లారు, ఇంటికి లైట్లు ఆపి కూడా. అంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారేమో, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, ఎవ్రీ డాగ్ హాస్ ఎ డే. ఖచ్చితంగా మా ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో, ఎవరైతే దారుణంగా ప్రవర్తించారో వాళ్ళకి మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు మీకు తెలుగుదేశం పార్టీ అంటే ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చేది, వ్యవస్థలకు విలువ ఇచ్చేది. ఎంతోమంది మీరు అరెస్ట్ చేసినా సరే మేము కూర్చున్నాం మీకు గౌరవించి, కానీ మీరు ఎంత దారుణంగా చేస్తున్నారంటే ఇంటికి లైట్లు ఆపి తీసుకువెళ్తారా? నాయకులను కింద కూర్చోబెడతారా? అంటే మీరు వైసీపీ కార్యకర్తలా తయారయ్యారా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన్ని నించుంటాం, వీళ్ళు భూదందాను ఏదైతే ఉందో దాన్ని నిలదీస్తాం. మేము ఈ సందర్భంగా కూడా చివరికి ఒక మాట చెప్తా, వీళ్ళు ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారో ఇది పచ్చి మోసం. ఎందుకు మోసం అన్నారంటే, ఏమండి క్యాపిటల్ నిర్మాణం చేయాలంటే కాంట్రవర్సీ చేసుకున్నటువంటి కాంట్రవర్సీ చేసుకోవడం అవసరమా? మీరు నిర్మాణం చేయాలంటే ప్లేసులు లేవా? విశాఖపట్నంలో ఎన్నో ప్లేసులు ఉన్నాయి కదా, కొండను తవ్వి కట్టాలా? అంటే ఇదే దీదే నిదర్శనం, ఇది కేవలం మోసం చేసేటువంటిది, ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేసేటువంటి తీరు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.